పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం మనకి ఈరోజు మన అదృష్టం ఒక మహానుభావుడితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు కౌతా మార్కండేయ శాస్త్రి గారు వారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత అధికారిగా పనిచేసి ఆ తదనంతరం వారు క్రియాయోగం పైన ఎంతో పరిశోధన చేసి క్రియాయోగాన్ని దేశ విదేశాలకు అందిస్తూ ఎన్నో పుస్తకాలను రచించి నలభైకి పైగా పుస్తకాలు రచించి వారు చాలా చాలా కృషి చేస్తున్నారు క్రియాయోగం మీద వారు ఈ యొక్క మార్గంలోకి ఎలా రాబడ్డారు ఈ యొక్క మార్గంలో వారు ఎటువంటి అనుభూతులు పొందారు అనేటటువంటి సజ్జన సాంగత్యం ఇప్పుడు వారితో చేసే భాగ్యం మన పిఎంసి ప్రేక్షకులకు కలిగింది నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురుగారు అసలకి మీ ప్రస్థానం అసలు ఆధ్యాత్మిక బీజాలు మీకు చిన్నప్పటి నుంచి ఎలా పడ్డాయి నేను ముందర ఓంకారం చేస్తానండి ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం అవో అవో ो ब्रह्मानन्दं परमासुखदं केवलं ज्ञानामूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधिसाक्षीभूतं भावातीतं त्रिगुणारहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि ओ परमात्मा जगन्माता बंधु सखा भगवान श्री कृष्ण जीसस् क्राइस् बाबा बाबाजी योग अवतार लाहिरी महासे महाराज महावतार बाबाजी अवतार लाहिरी महासे ज्ञान अवतार श्री युक्तेश्वर स्वामी जी प्रेम अवतार प्रिय गुरु पर श्री योगानंद जी Saints and sages of all religions, Samastha Sadguru Bhjon Namah, we humbly bow to thee all. Lead me from ignorance to wisdom, desires to contentment, and restlessness to peace. Asatoma Sadgamaya, Tamasoma Jyotir Gamaya, Mruchorma Amrutam Gamaya, O Paramatma, Na Prema Jyotini. అందరి హృదయములలోనూ నేను వెలిగింపజేయని ఓ పరమాత్మ నా ఈ ప్రార్థనను స్వీకరించు అవో అభో అవో गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्क्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः अवो अवो అవో నమస్కారం నమస్కారం గురుగారు మీరు ఇంతటి ఆధ్యాత్మికంగా మీ జ మీ జర్నీలో సక్సెస్ ఉంది అలాగే భౌతికంగా కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధికారిగా పనిచేశారన్నారు అయితే అసలుకి మీకు ఆధ్యాత్మిక బీజాలు మీ చిన్న వయసులో ఎలా ఎక్కడి నుంచి మొదలయ్యాయి నేను చిన్నతనం నుంచి నాకు సంస్కృతం అన్న ఈ భక్తి అన్న చాలా ఇష్టం అండి నిర్మహమాటం చెప్పాలంటే నేను ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మెంబర్ని కూడాను అందుకని నేను అందరినీ కూడా అడుగుతునేవాడి నువ్వు భగవంతుని చూసావా నువ్వు భగవంతుని చూసావా అని నాకు ఎవరి దగ్గర నుంచి కూడా సాటిస్ఫైడ్ రిప్లై అంటే సంతృప్తికరమైనటువంటి సమాధానం నాకు దొరకలే అయినా నేను పట్టు విడవని విక్రమార్కుడులాగా ఆ గురువు నుంచి ఈ గురువు ఈ గురువు నుంచి ఆ గురువు తిరుగుతూనే ఉన్నాను నేను అట్లా క్రమక్రమంగా తిరుగుతూ ఒకసారి ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని పరమహంస యోగానంద్ యొక్క బుక్కు నలభై యాభై సంవత్సరాల కింద చదివా నేను చదివిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఈయన నన్ను ఈ భగవంతుడు అంటే ఏమిటో అసలు ఈయన చూపించగలడు అనేటువంటి ద కాన్ఫిడెన్స్ నమ్మకం ధైర్యం అన్నీ వచ్చినాయి అప్పుడు నేను క్రమక్రమంగా ఆ వైఎస్ఎస్ అనేటువంటి దాంట్లో కూడా చేరా నేను వీళ్ళది ఒక సంస్థ ఉన్నది యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా దాని బ్రాంచ్ హెడ్ ఆఫీస్ రాంచీలో ఉండేది ఆ రాంచీలో చేరాను చేరిన తర్వాత కొన్నాళ్ళు అభ్యాసం చేసిన తర్వాత నాకు చెప్పాలంటే ఇంకా ఎక్కువ అభ్యాసం చేయాల్సి చేయాల్సి ఉన్నది అని అర్థమైంది నాకు ఈ లోపల నాకు మన యోగావతార్ లాహిరి మహాశయ్ రాసినటువంటి ఒక బుక్కు శ్యామాచార్య లాహిరి అని ఓ బుక్ చదివా నేను అది చదివిన తర్వాత ఓహో క్రియ మనం చేయంగా చేయంగా కానీ భగవంతుడు ప్రత్యక్షం కాడు అని చెప్పేసి అర్థమైంది నాకు అసలు ఈ ఆధ్యాత్మికత యొక్క సైంటిఫిక్ మీనింగ్ ఏమిటి అనేది కూడా నేను నిదానంగా అధ్యయనం చేస్తూ వచ్చాను క్రమక్రమంగా ఈ దీంట్లో స్థిరపడిపోయినాను ఇప్పుడు అయితే స్వామి మీరు చిన్నప్పటి నుంచి సంస్కృతం ఇంట్రెస్ట్తో ప్రయాణం సాగించారు మీ యొక్క ఎడ్యుకేషన్ ఈ యొక్క చదువు డిగ్రీ ఈ చదువుకునేటప్పుడు కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండేదే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నేను గుంటూరులో పుట్టాను పంతొమ్మిది వందల నలభై ఆరు ఇరవై రెండు సెప్టెంబర్న పుట్టాను నేను ఇరవై ట్వంటీ సెకండ్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎస్ దట్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్ అసలు శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం శ్వాస్త్రం శాస్త్రం అంటే శ్వాసను అస్త్రంగా అస్త్రంగా ఉపయోగించడం శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం శ్వాస్త్రం ఆ శ్వాస్త్రం శ్వాస్త్రం కాస్త చివరికి శాస్త్రమైంది ఆ శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం తెలిసిన వాణ్ణి శ్వాస్త్రి అంటారు శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం తెలిసినటువంటి వాడిని శ్వాస్త్రి అంటారు అట్లా శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం తెలిసినటువంటి కొంతమంది మనుషులలో మనుజులలో ఒకడు ఈ కౌతా మార్కండే శాస్త్రి ఇది అసలు యాక్చువల్గా నా పరిచయం నేను గుంటూరులో ఉన్నప్పుడు మాజేటి గురవయ్య హై స్కూల్లో చదివాను నేను అక్కడ నేతి సుబ్బారావు గారని ఒక ఆయన ఉండేవాడు ఆయన సంస్కృతం టీచర్ మా స్కూల్లో ఆయన టీచర్ కాదు ఆయన విడిగా సంస్కృతం చెప్తుండేవాడు అందుకని నేను ఒక ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి ప్రతిరోజు ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకునేవాడిని ఆయన విసిగిచ్చేవాడిని సంస్కృతంలో దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటని అట్లా విసిగిచ్చి విసికిచ్చి మొత్తానికి ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకొని ఆయన దగ్గర కొన్ని కొన్ని విషయాలు నేను అడిగి ఈయన ఇంతకు మించి ఈయన చెప్పలేరు భగవంతుని గురించి నేను అర్థం చేసుకొని నేను ఇక ముందరికి ప్రయాణం చేశాను నేను ఆ తర్వాత స్వామి మీ చదువులో నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్లోకి ఎలా వెళ్ళారు నేను గుంటూరులో ఉన్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ అంతా కూడాను హిందూ కాలేజీలో చేశానండి హిందూ కాలేజీలో నా గ్రాడ్యుయేషన్ అయింది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నాది అక్కడ నుంచి నేను మ్యాథమెటిక్స్ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను నేను అక్కడ ఎక్రిల కృష్ణమాచార్య అని ఒక ఆయన ఆయన ఉండేవాడు ఆయన కూడా కలిశాను నేను ఈకే గారు అంటారు మాస్టర్ ఈకే గారు ఆయన దగ్గర కలిసినప్పుడు ఆయన చాలాసేపు మేము డిస్కస్ చేశాము కొంత నే నేర్పాడు ఆయన నాకు కానీ నాకు ఎందుకో ఆ తపన చల్లారలే నాకు సరే అక్కడి నుంచి ఈ లోపల నాకు ఉద్యోగం రావటం నేను ఎంఏ డిస్కంటిన్యూ చేసి ఉద్యోగంలో చేరటం ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా నేను పైకి రావటం జరిగింది కానీ ఉద్యోగం చేస్తున్నానే ఉన్న మాటే కానీ నాకు ఉద్యోగం ఎక్కడా కూడా నాకు సంతృప్తి ఇవ్వలే ఎందుకంటే నాకు మొట్టమొదటి నుంచి నాకు ఆధ్యాత్మికత అంటేనే ఇష్టం అందుకని ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఈ ఈ యోగదా సత్సంగ సొసైటీలో కూడా చేరాను నేను గమ్మత్ ఏమిటంటే నేను గుంటూరులో ఉన్నప్పుడు కూడాను కొన్ని కొన్ని విషయాలు నేను మా లెక్చరర్ని నేను నా సెకండ్ లాంగ్వేజ్ సాన్స్క్రిట్ నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు కూడా మాకు సెకండ్ లాంగ్వేజ్ అని ఉండేది ఆ సెకండ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ తర్వాత సెకండ్ లాంగ్వేజ్లో తెలుగు తీసుకోవచ్చు హిందీ తీసుకోవచ్చు ఉర్దూ తీసుకోవచ్చు అట్ట తీసుకోవచ్చు నేను సంస్కృతం తీసుకున్నాను ఆ సంస్కృతంలో కొన్ని అనుమానాలు ఉండేవి నాకు అవి నేను ఏమిటంటే కుచోన్నుతే కుంకుమరాగ సోణి అనేటటువంటి కాళిదాస్ కాళిదాసుది ఉండేది నేను కాళిదాసు పంచకావ్యాలు కూడా చదివాను నేను అప్పుడు చదివినప్పుడు ఆయన్ని ఏమండి మా ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు ఆయన పేరు ఏందో నేను ఓరుగంట నీలకంఠ శాస్త్రి గారు ఒకరు ఇంకో ఆయన ఒకరు ఉండేవాళ్ళు ఆయన అడిగాను నేను ఏమండి ఇట్లా రాయటం తప్పు కదా అని అడిగాను నేను ఏం తప్పు రా అన్నాడు అప్పుడు కాలేజీలో చదివే వాళ్ళని కూడా ఏరా అనేవాళ్ళు అట్లా ఏరా అంటేనే మాకు ఇష్టంగా కూడా ఉండేది మాకు అంటే మేము దగ్గరగా ఉన్న ఉన్నట్టుగా లెక్క ఇప్పుడు అందరూ తల్లిదండ్రులని డాడీ మమ్మీ అని పిలుస్తున్నారు కానీ మాకు నాన్న అమ్మ అంటేనే ఇష్టం ఎందుకంటే అట్లా అంటే తల్లిదండ్రులకి దగ్గరగా ఉన్నట్టు అదేవిధంగా టీచర్లు కనుక లెక్చరర్లు కనుక మమ్మల్ని ఏరా అంటే మేము వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు లెక్క అందుకని ఆయన అడిగితే ఏంట్రా కాలేజ్ రాసినాయి తప్పు మొలగాడి మునగాడిపోయినావా అన్నాడు ఆయన నేను తప్పు పడటం కాదండి దీంట్లో నా ఉద్దేశంలో నాకు కొంచెం తప్పు తోస్తుందన్న ఏమిటన్నాడు ఆయన మీకు కుచం అంటే అర్థం తెలుసు కదా మీకు స్తనములని అర్థం ఎవరన్నా దివ్యమాతని డివైన్ మదర్ని నీకు కుచాలు ఇట్లా ఉన్నాయి నీ శోణితం శుక్లము శోణితం శుక్లము అంటే మన స్పెరమట జోవ శోణితం అంటే ఓవం ఓవం అనేటువంటిది ఆడవాళ్ళకి ఓవము అందువలన ఆ ఓవం ఎట్లా ఉంటుందంటే కొంచెం కుంకుమ రాగ సోనే కుంకుమ కుంకుమ రాగంలో ఉంటుంది ఆ సోణితం అని చెప్పేసి చెప్పారు కదా ఇది వర్ణంలో ఇవన్నీ ఎందుకు అని అడిగాను నేను అడిగితే నీకెందుకురా ఇవన్నీ మహానుభావులు వాళ్ళు ఏదో రాశారని చెప్పేసి నన్ను ఓ దెబ్బ కొట్టి పైకి పంపించాడు నేను బయటికి వెళుతూ వెళుతూ వెనక్కి వచ్చి అసలు ఈయన ఏం చేస్తున్నాడు అని చూద్దామని చూస్తే ఆయన కూడా ఆలోచిస్తున్నాడు నిజమే వీడు చెప్పిందంటూ గొద్దో గొప్ప ఉందనుకున్నాడు ఏమో మొత్తానికి తర్వాత సమాధానం చెప్పలేకపోయినాడు ఆయన అందుకని అప్పటి నుంచి నాకు నువ్వు చూసావా భగవంతుణ్ణి నువ్వు చూసావా ఏ విధంగా అయితే వివేకానంద స్వామి భగవంతుని గురించి తపన పడ్డాడో అంతకంటే ఎక్కువ తపనే ఒక రకం చెప్పాలని నేను కూడా పడ్డా మీరు ఇప్పుడు భగవంతుని చూశారా ఎప్పుడు చూశారు ఎలాంటి అనుభూతి కలిగింది హా భగవంతుడు తప్పకుండా చూశాను నేను చూపించాను చాలామందికి భగవంతుడు అనేవాడికి ఒక ఆకారం ఉండదండి భగవంతుడు అనేటువంటి దాని వాళ్ళకి అసలు ఆకారం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి అసలు ఒకసారి ఐన్స్టీను ఐన్స్టీను మన జాతి పేరు అని అడిగాడు అప్పుడు ఏం చేశారంటే మన సంస్కృత కవుల పండితుల్ని వాళ్ళందరినీ కూడాను వాళ్ళు పట్టుకెళ్ళారు జర్మన్స్ పట్టుకెళ్ళి మరి ఏం చేశారో ఏమో మనకి తెలియదు వాళ్ళ దగ్గర నుంచి మన యొక్క ఈ సంస్కృత గ్రంథాలన్నీ కూడా తస్కరించారు ఆ తస్కరించడంలో మరి మహా మహానుభావుడు అయినటువంటి మా పెద్ద సైంటిస్ట్ అయినటువంటి ఐన్స్టీన్ ఆయన ఏమని అడిగాడంటే మన జాతి పేరు ఏమిట్రా అడిగితే మా అని చెప్పాడు అప్పుడు ఐన్స్టీన్ అడిగాడు మానవ అంటే అర్థం ఏంటని అప్పుడు ఆయన చెప్పాడు మా నవ మా అంటే కాదు నవ అంటే కొత్త అంటే కొత్త కాదు నువ్వు నువ్వు ఇవాళ ఉన్నావు అంటే ఇప్పుడు ఉన్నావు నువ్వు నిన్న ఉన్నావు అంటే నిన్నంటే ఎస్టర్డే అని అర్థం కాదు అంటే పాస్ట్లోనూ ఉన్నావు ప్రజెంట్లోనూ ఉన్నావు ఫ్యూచర్లోనూ ఉంటావు అందువల్ల నువ్వు నిత్యుడివి అందువల్ల నువ్వు మా నవ్వుడివి అందువలన అందుకనే ఆయన దాన్ని అక్కడి నుంచి ఆయన చేశాడు ఏం చేశాడంటే ఆయన క్వాంటమ్ థీరీ రాశాడు దాంట్లో దాంట్లో అంటే ఎనర్జీ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ కెన్ బి క్రియేటెడ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్డ్యూసింగ్ అన్నాడు అంటే ఏంటి ఒక ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ కింద మార్చచ్చు ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే ఇప్పుడు ఉదాహరణకి ఫ్యాన్ ఉందనుకోండి అది మెకానికల్ ఎనర్జీ అది అది మెకానికల్ ఎనర్జీ కింద ఎట్లా వస్తుంది అది ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అది ఆ విధంగా ఫ్యాన్గా తిరుగుతుంటే మనకు వస్తుంది కాబట్టి ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ కింద మార్చచ్చే కానీ నువ్వు ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేవు అన్నాడు అది మన జాతి అని చెప్పేసి చెప్పాడు ఆయన అయితే ఇప్పుడు దయ్యానికి ఒక ఎనర్జీ ఉంటుంది దేవుడికి ఒక ఎనర్జీ ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి దయ్యంకి దేవుడికి తేడా ఏమీ లేదండి దయ్యం అనేది ఏమో దుష్ట శక్తి దైవం అనేది ఉంటుందో శిష్ట శక్తి దైవం శిష్ట శక్తి దయ్యం దుష్ట శక్తి అంతకంటే తేడా ఏమీ లేదు తేడా ఎలా ఏమిటి అంటే అది చెడ్డ పని చేస్తుంది వీడు మంచి పని చేస్తాడు అందువల్లే మన పితృదేవతల్ని కూడాను అంటే మనం చచ్చిపోయినటువంటి మన బంధువుల్ని మా తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ కూడా దేవతల కింద చూస్తాం అంతేకాదు మనం చెట్టు పుట్ట అన్నిటినీ కూడా దేవతల కింద చూ చూస్తాం మనం అందువలన రెండిటికి పెద్ద తే తేడా ఏం లేదు అది ఒకటి దుష్టం ఒకటి శిష్టం శిష్టం అంటే మంచిది దుష్టం అంటే చెడ్డది ఒకటి వర్షం ఒకటి వయసు అయితే ఎనర్జీకి చెడు మంచి లేదు కదా వాళ్ళకి ఎనర్జీ ఎందుకు చెడు చేస్తుంది అంటారు ఇప్పుడు నిప్పు మంచి చేస్తుంది నీ కాదలే దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మంచి చేస్తుంది సరిగ్గా ఉపయోగించకపోతే అది కాలుతుంది అది కాలినంత మాత్రం అది చెడడానికి అర్థం కాదు అదే విధంగా మీరు ఉపయోగించేటువంటి పద్ధతులను బట్టి ఆ ఎనర్జీ చెడు ఎనర్జీ కింద మారిందా లేకపోతే మంచి ఎనర్జీ కింద మారిందా అనేటువంటిది మనం పెట్టుకున్నావే కానీ ఎనర్జీ ఎప్పటికీ చెడ్డదు ఎనర్జీ ఎప్పటికీ చెడ్డది కానీ కాదు తో అందువలన మనం ఆ ఎనర్జీని ఉపయోగించుండే రీతిలో ఉంటుంది చెడు మంచి అనేది అందుకే ఎనర్జీ చెడ్డది కాదు ఆ సంకల్పం ఏదైతే చేసుకుంటున్నామో అది తప్పు అందువలన మనిషిని మనం ద్వేషించకూడదు మనిషిలో ఉన్న చెడ్డ తడాన్ని ఆ సంకల్పాన్ని మనం సరిచేయాలి అది అయితే ఈ క్రియాయోగం సాధనలో మీరు ముందుకెళ్తూ ఉన్నప్పుడు క్రియాయోగంలో మీకు వచ్చినటువంటి అనుభూతులు ఏంటి క్రియాయోగంలో చాలా అనుభూతులు వచ్చాయి నాకు ఉదాహరణకి నాన్నగారు అని గుంటూరులో ఒక ఆయన ఉండేవారు ఆయన పేరు ఏదో ఉండాలి గుర్తులేదు నాకు ఆయన నూట ఐదు సంవత్సరాలు జీవించారు ఆయన ఆయన కొన్నాళ్ళు దాని పేరేంటి బృందావనంలో కూడా ఆయన ఆశ్రమం ఉండేది గుంటూరులో కూడా ఆయన ఆశ్రమం ఉన్నది గుంటూరులో బృందావన క్షేత్రం దగ్గర ఆయన ఆశ్రమం ఉన్నది ఆయన దగ్గర నేను మీరు ఇదివరకు చెప్పినట్టుగానే ప్రతి యోగి దగ్గరికి నేను వెళ్ళేవాడిని ఆయనలో ఉన్నటువంటి ఆయన ఏం కనిపించారు ఏం చేశారు ఆయనకి ఏ అనుభవాలు ఏంటి తెలుసుకుందాం మనం కూడా కొంచెం పైకి వద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళంగానే ఆయన ఏం చేసేవాడు అంటే ముందర భోంచేసేవాను ఆయన అనేవాడు అనగానే భో భోజనం తర్వాత చేస్తానంటే కాదు కాదు ముందర భోజనం చేసి రాను ఆయన అని చెప్పేసి అక్కడ భలే చింతకాయ పప్పు అవన్నీ వేసి పెట్టేవాడు వాళ్ళు ఆ భోజనం చేసిన తర్వాత మేడం మీద ఒకసారి ఒక రోజు పడుకున్నా రెండు మూడు రాత్రులు ఉన్నా గుంటూరులో ఆ మేడం మీద పడుకున్నప్పుడు నేను కష గుంటూరులో విపరీతమైనటువంటి మలేరియా దోమలు అయినా సరే నేను పైన పడుకున్నాను ఏదో ఒక కాయలు అది ఒకటి కాల్చి పెట్టుకున్నాము ఈతకులు చాప ఏదో ఇచ్చారు అది దూరంగా పెట్టుకొని ఆ పైన చూస్తున్నాను ఉన్నట్టుండి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా విరాట్ రూపంలో బ్రహ్మాండమైనటువంటి రూపం కనపడింది నాకు ఇదేమిట్రా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాను నేను పోతుంటే కసేపు చూసి 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 ఎవరు ఎవరు అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అది మళ్ళీ కసేపు అయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కనపడేది మళ్ళీ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని నేను మళ్ళీ నవ్వుతూ వెళ్ళిపోయింది మూడోసారి కనపడింది మళ్ళీ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటే ఈసారి మూడోసారి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మూర్ఖుడా విరాట్ రూపం అంటే ఏంటి విరాట్ రూపం అంటే ఏమిటి వాళ్ళు అడుగుతావు నువ్వు నేను తీరా విరాట్ రూపంలో నీ ఇస్తుంటే ఎవరు నువ్వు అని అడుగుతావు అని చెప్పేసి నని దృశ్యమైంది సో అందువలన అప్పుడు నేను ఆయన్నే ఆయన రాధాకృష్ణ గారు ఏదో ఆయన పేరు గుర్తు లేదు నా పేరు ఆయన పేరు ఆ నాన్నగారిని అన్నాను ఇట్లా జరిగింది నాకు అనుభవం ఏంటంటే అప్పుడే ఆయన కుర్తాళం పీఠాధిపతి ఆయన పేరు ఏదో కూడా ఉంది పూర్వాశ్రమంలో ఆయన పేరు ఏదో కూడా ఉంది ఆయన కూడా అక్కడే ఉన్నాడు తో అప్పుడు ఇంకా ఆయన కుర్తాళం పీఠాధిపతి అవ్వాలి అప్పుడు నేను నాన్నగారిని ఇట్లా అడిగితే నువ్వు చాలా పెద్ద సంస్కారవి నాయన అందువల్ల నీకు అట్లా విరాట రూపం కనపడ్డది అని చెప్పేసి ఆయన అన్నారు అప్పుడు ఓహో విరాట్ రూపమా అనుకున్నా అంతేకాదు నేను ఇక్కడ రామశర్మ గారని మీకు తెలిసే ఉంటుంది ఢిల్లీ దగ్గర అవతల ఏదో శాంతి శాంతికుంజ్ పండి శాంతి పండి అక్కడ కూడా వెళ్ళాను గాయత్రి పరివార గాయత్రి పరివార్ అప్పుడు చూసినప్పుడు మహావతార్ బాబాజీ లాగా ఒక ఏడు ఏడు ఏడున్నర అడుగులు ఎత్తున్నటువంటి ఒక ఆయన గడ్డాల మీసాలు వేసుకొని ఒక సాధువు కనపడ్డై నా భుజం మీద తరిచాడు ఆయన తరిస్తే ఎవరైనా అని చెప్పేసి చూస్తే సాధువు అనమాట నాకు చిన్నతనం నుంచి కొద్దిగా సాధువులు అంటే భయం ఉండేది ఎందుకంటే మా చిన్నతనంలో ఈ సాధువులు అనేటువంటి వాళ్ళు సాధువుల పేర్లో వచ్చి పిల్లల్ని ఎత్తికెళ్ళేవాళ్ళు నేను నేను చెప్తోంది ఎప్పుడంటే నేను నలభై ఆరులో పుట్టాను కాబట్టి నా యాభై నాలుగులో నాకు ఎనిమిదేళ్ళ వయసులో ఎత్తికెళ్ళాడు అందువల్ల కొంచెం భయం వేసేది అయితే ఆయన అప్పుడు నా భయా నా మనసులోని విషయం గ్రహించినట్టుగా భయపడకుని ఆయన నేను సా సాధువుని అని చెప్పేసి చెప్పి అంటే నేను అప్పుడు తేరుకొని ఆయనకి ఏదన్నా ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆయనకి తేరుకొని ఏదైనా ఇద్దాం కదా అని చెప్పి దేవుల్లో డబ్బులు ఇస్తే నీ డబ్బు నాకు అక్కర్లేదు నువ్వు చాలా పైకి వస్తావు నాయన ధ్యానంలో చాలా పైకి వస్తావు అని చెప్పేసి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అది ఎవరా ఇటు ఎందుకు చెప్పాడు అని వెనక్కి ఎవరు లేరు ఏడు అడుగులు హైట్ ఉన్నారు అవండి ఆ ఏడు ఏడు ఉన్నారు ఉన్నాడు ఆయన ఏడు అడుగులు ఈజీగా ఉన్నాడు అది ఫస్ట్ దర్శనం ఆ తర్వాత ముందు కూడా చాలా దర్శనాలు అయినాయి ముందు కూడాను అస్సాంలో నేను పనిచేస్తున్నప్పుడు నేను తలచోట్ల పనిచేసాను అస్సాము యూపీ ఉత్తరప్రదేశ్ అక్కడ తర్వాత ఉత్తరాఖండ్ తల చోట్ల పనిచేసాను నేను పనిచేసినప్పుడు అస్సాంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ బొక్కాఘాట్ అని ఈ పా దాన్ని ఏమంటారు మేళ అంటారు మనం మన మేళ అంటాను అంట అనుకుంటాను ఆ కూరగాయలు తెచ్చుకోవడానికి మేళ వారానికి ఒకసారి వస్తుంది అక్కడికి వెళ్ళి నేను ఆ వారంలో కనుక అవి తెచ్చుకోకపోతే మాకు ఆ వారం పూ పొడుగుతా మాకు కూరగాయలు ఉండేవి కావు నేను పనిచేసే చోట అందుకని అక్కడికి వెళ్ళి మా జీపులో ఆ కూరగాయలు తెచ్చుకొని వెనక్కి వెళ్దాం కదా అనుకుంటుంటే మళ్ళీ ఇదే ఏ సా సాధువునైతే ఇక్కడ చూశాను శాంతిగుంజలో ఎవరైతే ఎవరైతే కనపడ్డారో అదే సేమ్ టైప్ సాధువు అక్కడ కనపడ్డారు మొట్టమొట్ట నాకు కనపడింది ఆయన అక్కడ కనపడ్డప్పుడు ఆయన చూడంగానే నేను నా జీ జీతం అప్పుడు మూడు వందల రూపాయలు ఎందుకంటే నేను పంతొమ్మిది వందల అరవై ఆరులో మూడు వందల రూపాయలు జీతంలో చేరాను నేను అప్పట్లో ఇంతంత జీతాలు ఉండేవి కావు అప్పుడు ఆయనకి నా జేబులో నుంచి అర్ధ రూపాయో ఎంతో ఆయన చే ఆయనకి వేశాను నేను వేసిన తర్వాత బ్లెస్ చేశాడు నన్ను ఆయన నేను ముందరికి వెళ్తున్నాను అందుకని బేటా సునో అని చెప్పేసి పిలిచాడు ఆయన మళ్ళీ సాధువులు జనరల్గా డబ్బులు అడుగుతారు కదా అనే ఉద్దేశంతో బావా ఇంతకంటే నేను ఇవ్వలేను నా దగ్గర ఇంతకంటే లేదని చెప్పే ఓరి పిచ్చివాడ నేను నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో కాదు నేను అడిగింది అంటే హిందీలో లేండి అక్కడ తెలుగులో ఎవరు మాట్లాడతారు కానీ అందుకని బేటా సాధి ఒగయాక్యా అన్నాడు అంటే నేను అప్పుడే సా పెళ్ళి చేసుకొని వచ్చాను పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టులోనూ ఏప్రిల్లో పెళ్ళి అయింది నాకు ఆగస్టులోనే ఎప్పుడూ తీసుకెళ్ళాను నా భార్యని తీసినప్పుడు ఆ పెళ్ళి అయిందండి అన్న అరే సత్యనాశ వ్యా అన్నాడు సత్యనాశ ఒకయా అన్నాడు అనగానే అంటే ఏంటంటే సర్వనాశనం అయిపోయింది అన్నాడు అందుకని ఇదేంటరా నేను శుభాన్ని పెళ్ళి చేసుకొస్తే సర్వనాశనం అయింది అంటాడు ఏమిటా అనుకున్నాను నేను అనుకొని అంటే నాకు అప్పటికీ పెద్ద పెద్ద హిందీ రాదు ఆ వచ్చిన హిందీలో అర్థం చేసుకుంది అదే అన్నమాట నేను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని అప్పుడు అందుకని అప్పుడు నమస్కారం పెట్టి నాయనా నేను నేను వెళ్తున్నానంటేను లేదు నాయన నేను అనడానికి అర్థమైందంటే నువ్వు అసలు పెద్ద యోగ ఇవ్వాల్సింది నువ్వు అసలు పెళ్లి చేసుకోకూడదు కానీ చేసుకున్నావు సరే ఆల్ రైట్ ఇక ముందర ముందర చాలా పెద్ద యోగ అవుతావు చూడమని చెప్పాడు అంటే నమస్కారం పెట్టి ఇంటర్ ఇంట్లో మాట్లాడతాడు అనుకున్నాను ఏదో మామూలుగా ఆధ్యాత్మికంగా ముందరికి వెళ్తున్నానే కానీ యోగ అంటే ఏమిటో మనకి తెలిస్తే సరిగ్గా అందుకని ముందరికట్లా నిదానంగా మన ప్రయాణం అక్కడ చదువు వెళుతూ వెళుతూ ఉన్నదనమాట ఇక్కడ ఇంట్లో మహావతార్ బాబాజీ ప్రత్యక్షం అవడం జరిగిందని చెప్పారు అవునండి మహోతార్ బాబాజీతో అనుబంధం మొట్టమొదటి మహోతార్ బాబాజీ దర్శనం ఎప్పుడైంది వారితో ఉన్నటువంటి సందేశాలు ఏంటి అంటే ఈ మహావతార్ బాబాజీ తర్వాత లాహిరి మహాశయ స్వామి శ్రీ యుక్తేశ్వరు పరమవంతు యోగానంద వీళ్ళని గురించి తెలుసుకున్న తర్వాత మహావతార్ బాబాది ఎట్లా ఉంటాడో చూద్దామని చెప్పేసినటువంటి కుతూహలం అయితే ఉండేది నాకు అంతకు మునుపు నేను బద్రీనాథ్ కూడా వెళ్ళాను నేను బద్రీనాథ్ ఇంకో కేదార్నాథ్ వీటిని చూసొచ్చాను నేను నేను చాలా చాలా పుణ్యక్షేత్రాలు చూశాను నేను ఎక్కడెక్కడ దొరుకుతాడో భగవంతుడని చాలా పుణ్యక్షేత్రాలు ఆ సేతు హిమాచ హిమాచల్ పర్యంతం వెళ్ళేవాడిని నేను అక్కడ దాని పేరేంటి బద్రీనాథ్లో ఒక టాట్ బాబాను కలిశాను నేను ఆయన ఒక గోతం ఒక్కటే కట్టుకుండేవాడు తో ఆయన్ని నేను అడిగాను అన్నమాట దాని పేరేంటి మీరు మహతాన్ బాబాజీని చూశారా అని ఆ అన్నాడు ఆయన అంటే నాకు చూపిస్తారంటే చూపిస్తానన్నారు అంటే నాకు చూపిస్తాను అంటేను నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండు భద్రీనాథులు ఉండిపో అన్నారు నేను చూపిస్తాను అన్నాడు అంటే నేను ఉంటానంటే మా మా నాకు పెళ్ళి అయింది కాబట్టి నా భార్య పక్కనే ఉంది అప్పుడు అప్పుడు ఈ మధ్యనే రెండు వేలు లేదా రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వెళ్ళావు అది అందుకని మా ఆవిడ నా చేయి పట్టుకుంది చూసావా నేను మాయ వదలటలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పుడు అంటే నవ్వు నవ్వుతూ అన్నాడు ఆయన సరే ఆ మట్న అక్కడ నేను అక్కడ సరస్వతి నది చూడాము చూద్దామని ముందరికి వెళ్ళా పైకి పైకి సరస్వతి నది చూద్దామని వెళ్తే అక్కడ ఒక పెద్ద బండరాయలు అంటే ఇట్లా వేస్తారనమాట రెండు నదులు ఇట్లా వెళ్తుంటాయి దానికి కాలం ఇట నదులాగా వెళ్తుంటుంది నదిలే నది అది ఇట్లా వెళ్తుంటే అక్కడ రెండు నదులు కలుస్తుంటే మూడో నదు వచ్చి కలుస్తూ ఉంటుంది అక్కడ నేను ఒక నూట ఐదు సంవత్సరాలు నూట పది సంవత్సరాలు ఒక సాధువుని చూశాను నేను అదే సాధువుని నేను ఒరిస్సాలో పనిచేస్తున్నప్పుడు ఆ జగన్నాథ్ మందిరంలో కూడా చూశాను నేను నెంబర్ వన్ నెంబర్ నెంబర్ టూ ఏంటంటే ఆ సాధువుని చూసి నేను వెనక్కి తిరిగి వద్దాం కదా అని చెప్పేసి కొద్ది కొద్దిగా వెనక్కి తిరిగి వస్తున్నాను నేను నేను ఒక ఒంటరిగా వస్తున్నాను వస్తుంటే నా కాలు అక్కడ ఒక హీప్కు తగిలింది అంటే ఒక కుప్పలాగా అక్కడ కాపు హీప్కు తగిలింది మనకి జనరల్గా నడుస్తున్నప్పుడు ఏదైనా హీప్ అడ్డొస్తే అప్పటికి ఇంకా నా ముప్పై ఏళ్ళు తిన్నా కాబట్టి నాకు కాలుతో ఇట్లా నేను తనంగానే రామా ఆగయ రామ్ ఆగయా అని చెప్పి ఒక ఆయన స్కెల్టన్ లాగా ఉన్నాడు లేచి లేచున్నాడు నాకు గుండె పగిలిపోయింది నిజంగానే ఏమిట్రా ఇది అని చెప్పి ఇదే ఒక రాయిని తంటే రాయిలో నుంచి మనిషి లేచాడు రాయిలాగా ఉంది హీప్ అనమాట అది ఆకులు అలములు ఇవన్నీ కూడా ఒక హీప్ లాగా ఉన్నాయి అంటే ఒక గుట్ట గుట్ట మామూలుగా మనకు అలవాటు కదా ఎవడైనా వెళ్తున్నప్పుడు హీప్ లాగా జరిగితే ఇక్కడ చెండలకి కొడతాం అట్లాగే నేను చెప్పి హీపే కదా అని చెప్పి చేసి ఇట్లా కొట్టాను నేను కొట్టం కానీ రామ్ ఆగయా రామ్ ఆగయా అని చెప్పి దాంట్లో ఒక స్కెల్టన్ లాంటి మనిషి బయటపడ్డాడు నాకు గుండె పగిలిపోయింది అక్కడ ఎంత వేసిన వాడిని మళ్ళీ నేను హోటల్ రూమ్లోకి వచ్చిపడ్డా అందుకని అంటే ప్రతి చోట నన్ను భగవంతుడు మరి టెస్ట్ చేస్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో మనకి తెలియదు కానీ ప్రతి చోట ఏదో ఒక అనుభవం జరుగుతూనే ఉంది నాకు ఓకే ఇదంతా జరుగుతూ వచ్చింది అవతార్ బాబాజీ దర్శనం అనేది ఎప్పుడు జరిగింది అవతార్ బాబాజీ దర్శనం ఎప్పుడు జరిగిందంటే సరే ఇవా మేము రెండు నేను రెండు వేల ఆరు సెప్టెంబర్లో పుట్టాను కాబట్టి అక్టోబర్ ఫస్ట్ నేను రిటైర్ అయిపోయినా థర్టీ ఎయిత్ రిటైర్ అయిపోయిన తర్వాత సరే నవంబర్ మూడో తారీఖున ఇక్కడ తిరిగి వచ్చాం ఏది రెండు వేల ఆరు నవంబర్ మూడో తారీఖున ఇక్కడికి వచ్చేసాం వచ్చినప్పుడు ఇక్కడి పైన ఈ మందిరం లేదు అప్పుడు అంతకు మునుపు చాలాసార్లు నాకు అనుభవం అయింది ఏమిటి అంటే ఇటువంటి మందిరం వాడికి కట్టు మందిరం వాడు కట్టు అని చెప్పేసి చెవుల్లో మోగుతుంది అందుకని తను తప్పకుండా కడతాను స్వామి అని చెప్పేసి అంటుండేవాడిని ఆ కింద రెండు వేల ఆరులో ఇక్కడికి రిటైర్ అయి వచ్చిన తర్వాత రెండు వేల ఏళ్ళలో మొత్తానికి ఈ మందిరం తయారైపోయింది మెడిటేషన్ హాల్ ఆ మెడిటేషన్ హాలు పైన రెండు గదులు ఇవన్నీ కూడా తయారైపోయినాయి ఆ మట్న నా మన సత్య సాయిబాబా గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కలిసి వచ్చేటట్టుగా ఆనాడు మేము దీనికి ఓపెనింగ్ పెట్టుకున్నాం మేము పెట్టుకొని ఒక స్వామిని పిలిచాము ఇక్కడి నుంచి వైఎస్ఎస్ సత్సంగ సొసైటీ వాళ్ళ స్వామిని ఒక ఆయన శ్రద్ధానంద స్వామిని అని ఆయన్ని పిలిచి ఆయన ఆయన ద్వారా ఇది ఓపెన్ చేయించాం అప్పుడు ఈ వీధి వీధి అందరినీ పిలిచాము అప్పుడు మేము పిలిచి ఓపెన్ చేయించాము ఆ తర్వాత నేను చాలామందికి ఇక్కడ క్రియాయోగంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను నేను ఆ కింద గదిలో మీరు చూశారు కదా కింద గది ఒకటి ఉంది అది అది ఇంతకుముందు ఈ ఇల్లు ఈ కట్టినప్పుడు అది ధ్యాన మందిరం మాది ఆ రూము ఆ రూమ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను చేస్తున్నాను చేస్తు నేను జనరల్గా ధ్యానం ఎనిమిది గంటలకు తక్కువ చేయను నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడాను నేను ఢిల్లీలో కూడా పదేళ్ళు పనిచేశాను నేను ఆ ఢిల్లీలో చేస్తున్నప్పుడు కూడాను ఎనిమిది గంటలు ఏడు ఎందుకంటే రేపటి దినం నాకు ఉందో లేదో నాకు తెలియదు అంత అధైర్యంగా ఉండేవాడిని ఎందుకంటే నేను చాలా టైం వేస్ట్ చేశాను అందుకని ఇహ టైం వేస్ట్ చేయకూడదు ఉన్న టైం అంతా దీనికే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఏడు గంటలు ఎనిమిది గంటలు ఎందుకంటే వాళ్ళ మహావత యోగావత లాగిరి మాసే ఆయన పుస్తకంలో రాశారు కూడా ఎన్ని క్రియలు చేస్తే అంత కర్మ వస్తుందని అందుకని నాకు ధైర్యం వచ్చింది అదే ఈ వైఎస్ఎస్ వాళ్ళు అయితే సంవత్సరానికి పన్నెండు క్రియలు మించి పెంచకూడదని చెప్పేసి చెప్తుండేవాళ్ళు అంటే ఫస్ట్లో ఏదో పద్నాలుగు 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 చెప్పేవాళ్ళు తర్వాత పన్నెండు ఏదో ఇరవై ఆరు ఇరవై నాలుగు తర్వాత పదే ఇరవై నాలుగు అయ్యేవి తర్వాత ముప్పై ఆరు అట్ట చేస్తుండేవాళ్ళ వాళ్ళు తర్వాత వంద వరకే లాస్ట్ నూట ఎనిమిది నూట ఎనిమిది వరకు చేసేవాళ్ళు వాళ్ళు నేను ఇట్లా కాదని చెప్పేసి నేను నాకు గైడెన్స్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి అనుకుంటుండేవాడిని అనుకుంటే నా పుస్తకం ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు నా పుస్తకం కాదు అసలు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు తెలుగులో అసలు ఆ తెలుగులో సమాచారం లాహిరే పుస్తకం కూడా ఉంటుంది అని నాకు తెలియదు ఆ ట్రాన్స్లేషన్ ఉంటుంది అది చదివిన తర్వాత ఓహో ధ్యానం ఎంతైనా చేసుకోవచ్చు తప్పేం లేదు పోమన్నాడు నేను ఇప్పుడు నేను ఉద్యోగంలో చేస్తున్నప్పుడే అన్నాడు ఆయన ఇరవై పాతి సంవత్సరాల కింద అప్పటి నుంచి విపరీతంగా ధ్యానం చేసేవాడిని నేను ఆఫీసులో కూడాను నాకు పని లేనప్పుడు నేను కూర్చొని ధ్యానం చేస్తున్నవాడిని మిగిలిన వాళ్ళు టీలు కాఫీలు సిగరెట్లు సిగరెట్లు తాగేవాళ్ళు నేను అట్ట కాదు నేను నా చాంబర్లో నేను కూర్చొని నేను నా ధ్యానం ఏదో నేను చేసుకుంటుండేవాడిని అట్లా రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ధ్యానం చేసేవాడిని అదే అదే దాన్ని ఉంటారు క్ర క్రియాయోగం చేసేవాడిని ఆ క్రియాయోగం చేయటంలో నా గొంతంతా ఉన్న క్యాన్సర్ వచ్చినట్టు ఎర్రగా అయిపోయింది అప్పుడు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇదితోనే ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రూంలో కూర్చు కింద రూమ్లో కూర్చొని చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ గదంతా కూడాను గోల్డెన్ వెలుతురుతో నిండిపోయింది అంటే సువర్ణ కాంతులతో నిండిపోయింది ఎటువంటి కాంతులు అంతే మామూలు కాంతులు కావు అవి సువర్ణ కాంతులు అంటే మామూలు కాంతులు కానే కావు గమ్మత్తు ఏంటంటే సూర్యుడు కనుక మిఠమధ్యాహ్నం అప్పుడు వాడిని చూస్తే మనకు కాళ్ళు చేతులు కాలుతాయి నెత్తి కాలుతుంది ఈయన అంతకంటే ఎక్కువ వెళ్తురు అంతకంటే ఎక్కువ దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఎంత వెళ్తురో ఆ వెలుతురు వచ్చింది ఆ గోడలో నుంచి వచ్చాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది తలుపులన్నీ మా వేసే ఉన్నాయి కదా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అట్టగా చూస్తున్నాను నేను చూస్తుంటే గమ్మత్ ఏంటంటే పెద్దవాళ్ళు మనకి మహానుభావులు కలిసినప్పుడు ఏదో అడుగుదాం అనుకుంటాం కానీ ఏం అడగలేం చాలా పొరపాటు అది ఏదో మీరు అడగకపోయినారా చేయకపోయినారా అంటారే కానీ ఏమీ అడగలేం మీరు మీరు దమ్ము స్టక్ అనమాట మీరు మూగబోతు మీ గొంతు ఏమిట్రా ఈయన ఎవర్రా ఎవర్రా అని చెప్పి అడుగు మామూలుగా అన్నా నేను నేను కావాలి కావాలన్నా నేను వస్తే ఏంటి చూడమే అన్నాడు అడిగాను అని అట్టట్ అట్ట నడిచి వెళ్ళిపోయాడు చిత్ కళలను ఉన్నాయి అంటే ఈ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇది అహంక అంతఃకరణలు అందుకని ఈ అంతఃకరణలో మా మనస్సు మధ్యలో ఉంటుంది మనస్సు బుద్ధి చి చిత్తం మనస్సు వాయువు నుంచి వచ్చింది బుద్ధి ఏమో అగ్ని నుంచి వచ్చింది చిత్తమేమో జలం నుంచి వచ్చింది కాబట్టి జలం నుంచి వచ్చినటువంటి చిత్తం కొంచెం డౌన్ గ్రేడ్ దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం ఆ కళేమో అని చెప్పేసి అనుకున్నాను నేను ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఎంత అయింది అయిన తర్వాత మా మిసెస్ కూడా మంచి క్రియాయోగి నా భా భార్య కూడాను గమత్యే మా భార్య కూడా దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తుండేవి నేను దీంట్లో చేరిన తర్వాత నేను పూజలు పునస్కారాలు క్రమంగా మానేశాను నేను దీంట్లోనే మునిగిపోయినాను నేను అయితే ఇది ఏంటని ఇంత చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కూడా నేర్పండి అంటే నేర్పేదానికి నేను అయితే నేర్పితే అది నేర్చుకున్న తర్వాత దానికి ఆశ్చర్యమైపోయింది అమ్మో దీంట్లో అసలు తర అసలు పూజ కంటే కూడా ఇది చాలా గొప్పదినా అని అర్థమైంది అది కూడాను చాలా క్రియాయోగంలో మంచి తరక్కి పొందింది తరక్కీ అంటే డెవలప్మెంట్ హిందీలో తరక్కీ అంటారు తెలుగులో ఏమంటారు మరి అభి అభివృద్ధి 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 వచ్చింది దానికి చాలా డెవలప్మెంట్ వచ్చింది అప్పుడు అది దానికి కూడాను ఈ మహోతారు బాబాజీ గోల్డ్లోంచి వచ్చి కనపడ్డారు అప్పుడు అనుకున్నా ఓహో నాకు వచ్చింది భ్రమ కాదు ఇది రియలేనైంది ఆయనకి పద్ ఎన్నో సిద్ధులు పద్దెనిమిది సిద్ధులు ఎన్నో ఉన్నాయని అంటారు ఆయనకి అది ఈ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన సిద్ధులన్నీ ఆయన పొందినటువంటి వాడు ఆయన అందుకని ఓహో ఇది నిజమే కావాలనుకున్నాను అప్పుడు ఎట్లాగని ఈ మందిరం కట్టాం కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ ప్రతిరోజు కూడా క్లాసులు జరుగుతుండేవి ఇక్కడ ఒక ఏడాది రెండేళ్ల వరకు ఇక్కడ క్లాసులు చెప్తుండేవాడు నేను ఆ తర్వాత కొంచెం పెద్ద పెద్దవాడిని అయిపోయాను ఆ తర్వాత నిదానంగా చేరి స్కైప్ ద్వారా ఒక ఐదారు సంవత్సరాలు అయిందేమో ఆన్లైన్ దారి ద్వారా ఎంతోమందికి కొన్ని లక్షల మంది లక్షల మంది చెప్పాను ఇప్పటికి క్రియ అదండి సంగతి మహోతార బాబాజే కాకుండా మీకు దర్శనం ఇచ్చినటువంటి ఇంకా గురువులు ఎవరు రవణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాం వెళ్ళినప్పుడు రవణ మహర్షి కనపడ్డారు స్వామి అరవిందో కనపడ్డారు నాకు కనపట్టమే కాదు ఆయన యొక్క ఆశ్రమంలోనే ఉన్నప్పుడు ఆ కనపట్టం ఎట్లా కనపడ్డారంటే ఒళ్ళంతా తేలిపోయింది నాకు విపరీతం తేలిపోయింది అందుకని అప్పుడు వీళ్ళందరినీ కొంతమంది నాతో పాటు ఉన్న వాళ్ళని పిలిచి మీ తొందరగా రండి మీ బ్లెస్సింగ్స్ ఇస్తాను ఈ టైంలో ఎందుకంటే నేను కాదు ఇస్తున్న బ్లెస్సింగ్స్ రమణ మహర్షి నాలో పుణ్య నాలుగు వచ్చారు అని చెప్పేసి వాళ్ళని పిలిచి బ్లెస్సింగ్స్ ఇచ్చి నేను బయటకు వచ్చాను అయితే రమణ మహర్షితో దర్శనమైంది అలాగే వీరితో అయింది అయితే వేమన గారితో మీకు పొందినటువంటి అనుభూతి ఏంటి వేమన గారితో ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి నాకు వేమన శతకం చిన్నతనం నుంచి వచ్చు నాకు వేమన శతకం సుమతీ శతకం ఎందుకంటే మా టైంలో ఇవి వాళ్ళు కూడాను అంటే స్కూల్లో ప్రత్యేకంగా వాళ్ళు ఏదైనా గుర్తులేదు కానీ ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో నేను స్కూల్లో చేరాను డైరెక్ట్గా ఐదో క్లాసులో చేరారు ఐదో క్లాసులోనే నాలుగో క్లాసులో ఐదో ఆ చదివినప్పుడే చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలోన నలుసు కాలులోన ముళ్ళు ఇంటిలోన పోరు ఇంటింతగాదయ విశ్వదాభిరామ వినురవేమ అని ఇటువంటి పద్యాలు ఉండేవి అవన్నీ చదువుతున్న వాళ్ళం చదువుతుంటే ఇక్కడ ఈ మందిరంలో కూర్చొని మీరు చూసే ఉంటారుగా అదిగో ఆ సోఫాలో కూర్చొని ఆ పెద్ద సోఫాలో కూర్చొని ఇక్కడ ధ్యానం ఒకసారి ధ్యానం చేస్తున్నా అంటే వీళ్ళందరికి చదువు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోయారు కూర్చొని ధ్యానం చేస్తుంటే వేమన కనపడ్డారు కనపడంగానే ఇదేంటే ఈయన ఎందుకు వచ్చారా అనుకున్నాను నేను అనుకొని నాకు అంటే కొద్దిగా ఒక రకమైనటువంటి కోపం ఉంది కోపం అంటే కొడదాం తిడదాం అది అది ఆ టైప్ కోపం కాదు అని నేను అప్పుడు అన్నానమాట ఏం స్వామి మీరు వచ్చారు కదా మీరు చెప్పింది అంటే యోగం ఏముంది అసలు చెప్పులో రాయను చెవిలో జోరీగా మీరు చెప్పింది దీంట్లో పెద్ద యోగం ఏముంది మీరు యోగి వేమన అంటారు కదా మిమ్మల్ని ఎందుకు అంటారు అని మీరు అడిగాను నేను వారి పిచ్చివాడ నేను క్రియాయోగిని అన్నట్టు అనగా నేను ఒకసారి ఉలిక్కిపడి అంతే కదా అప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి వాడు కార్డియాలజిస్ట్ కలుసుకుంటే ఒక అరగని మాట్లాడుకుంటూ ఉంటాడు అట్లాగే రకరకాలు అట్లాగే నేను క్రియాయోగి కాబట్టి ఈయన క్రియాయోగ అని చెప్పి ఆశ్చర్యపోయి మీ దాంట్లో చెప్పింది అంటూ క్రి యోగం ఎక్కడుందన్న నేను చెప్పింది యోగమే కదా రా అన్నాడు అంటే ఎట్లా అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఆయన చెప్పులోన రాయి చెవులోన జోరి అంటే చెప్పు లోన రాయి నువ్వు చెప్తూ లోపల రాసుకో మాండలికం ఒక ఊరు నుంచి ఇంకో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మాండలికం మారుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ మా గుంటూరులో లోపలికి రండి అంటాం నా ఉద్దేశంలో గోదావరి జిల్లాలో లోనికి రండి అంటాడు అట్లాగే మేము అట్లా చేయండి అంటాం వాళ్ళు అలా చేయండి అంటారు యాక్సెంట్లో కూడా వస్తుంది ఏ ఎటిగా ఎటి అంటారు శ్రీకా శ్రీకాకుళం వాళ్ళు గమ్మత్గా తో అందువల్ల ఆయన చెప్తున్నారనమాట ఆయన నా ఉద్దేశంలో ఇటువైపు ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ వైపు ఉన్నాడు అనుకుంటా రాయలసీమ ప్రాంతమే రాయలసీమ ప్రాంతం అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రాయలసీమ మాండలికం కూడా వేరు మనకు మనకంటే మిగిలిన వాళ్ళకంటే సరే అప్పుడు అడిగితే అప్పుడు ఆయన దీని అర్థం చెప్పు అంటే చెప్పు కదది చెప్పు చెప్పుకో చెప్పుకో లోన రాయి లోపల రాసుకుంటూ చెప్పుకో మనం ఏదైనా సరే మనం తమిళనాడులో వెళ్ళామనుకోండి మనం తమిళ్లో మాట్లాడాలనుకోండి మనకు వచ్చిన కొద్దిగా ప్రావీణ్య తమిళ్లో కొద్దిగా ప్రావీణ్యం ఉందనుకోండి మనం పెద్ద బ్రహ్మాండంగా లేకపోయినా ఉన్న తమిళ్నే మనం ఉపయోగిస్తాం ఉదాహరణకి లోపలికి రండి అంటాక మనం ఆలోచించుకుంటుంటాం ఓ లోపలికి ఉళ్ళ వాంగో అంటే రండి ఉళ్ళ వాంగో అని లోపల రాసుకొని చెప్తుంటాం మనం మన తెలుగు కాబట్టి మన భాష కాబట్టి మనం రాసుకో అంతకంటి రాసుకో అనుకుంటాం కానీ అది కూడా రాసుకుంటాం ఇప్పుడు ఎందుకు మనం ఏదైనా ఎవరికైనా లెక్చర్ ఇవ్వాలనుకునేటట్టు మనం అది రాసుకోనే మనం చదువుతాం ఈవెన్ మన్మోహన్ సింగ్ వీళ్ళు కూడా అంతంత పెద్ద ఎకనామిస్టులు వాళ్ళు కూడా రాసే చదువుతారు దానికి కారణం ఏంటంటే అనవసరంగా అక్కడ ఆ ఈ అనకుండా ఉంటాం విధంగా మనం ఆయన చెప్తున్నారన్నమాట చెప్పు లోపల రాసుకో ఏం రాయాలి చెవులోని జోరీగా చెవులో జోరీగా మాదిరిగా ఓంకారాన్ని చెప్తూ లోపల రాసుకో అంటే భ్రామరీ ప్రాణాయామం చేయురా అని అర్థం భ్రామరీ ప్రాణాయామం చేయరాని అర్థం ఎందుకు చేయాలి ఇంటిలో ఉన్న పోరు ఇంతింత కాదయ్యా ఈ దేహో దేవాలయ ప్రోక్త దీ జీవో దేవ సనాతన ఈ దేహమే దేవాలయం దాంట్లో ఉండే జీవుడే సనాతనుడు కాబట్టి అంటే వాడే దేవుడు అసలు లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు అని చెప్పి అందువలన జా కనపడకుండా మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా ఆకా ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే మనకి భగవంతుణ్ణి అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మని మనకి కనపడకుండా చేస్తాయి ఏమిటంటే ఉదాహరణకి కళ్ళు ఉన్నాయనుకోండి సినిమా చూద్దాం ఉంటుంది నోరు ఉందనుకోండి గడ్డి తిందాం ఉంటుంది సరే చెవులు ఉన్నాయనుకో కొన్ని గంటసాల పాటలు విందాం అట్లా అంతేగాని భగవంతునికి యొక్క కైంకర్యం కోసం ఉపయోగించుకుందాం వీటిని అనేటువంటి తత్వం అప్పుడు రాదు మనకి తో అందువలన ఇంటిలోన పోరు అవి ఇంట్లో పోరు ఇంతింత కాదయ్యా ఆ ఇంద్రియాల పోరు ఇంతింత కాదు కాబట్టి మనం ఓంకారం చెప్తూ లోపల రాసుకుంటూ ఉంటే అప్పుడు కంటి లోన నలుసు లోన అంటే లోపల ఉన్నటువంటి నలుసు అంటే అజ్ఞానం కంటి అంటే కంటావు కంటి కంటావు అను నువ్వు లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని కన్నావు కాబట్టి నువ్వు లోపల ఓంకారాన్ని చెప్తూ లోపల రాసుకుంటున్నావు కాబట్టి అప్పుడు కాలు లోన ముళ్ళు కాలు అంటే ఈ కాలు కాదు కాలు అంటే కాలిపోతుంది లోన లోపల ఉన్నటువంటి కాలు లోన ముళ్ళు అంటే మళ్ళీ అజ్ఞానం ఆ ఇగ్నోరెన్స్ ఆ ఇగ్నోరెన్స్ కాలిపోతుంది అని చెప్పాడు అలాగే ఉలిక్కిపడి పడి కూర్చున్నాను నేను లేచి కూర్చున్నాను అమ్మ ఇంత ఇంత అర్థం ఉందా దీనికని అప్పుడు ఆయన స్వామి మీరు అను కనుక అనుగ్రహిస్తే నేను మీ పుస్తకం గురించి మీ పద్యాల గురించి కొన్ని పద్యాలు తీసుకుని రాస్తాను తప్పకుండా తప్పకుండా నీకు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నాడు ఆ తర్వాత నేను భగ భగవద్గీత రాస్తున్నప్పుడు తర్వాత భగవద్గీత రాసిన తర్వాత వేమన శతకం రాద్దాంలే అనుకున్నా అనుకుంటే అప్పుడు ఆయన నా కళ్ళు కనపడవలే టైప్ చేద్దామని కూర్చుంటే ఏమీ కనపడలే కదా ఎదురుగా అప్పుడు వేమని నేను అన్నాను కదా నేను స్వామిని తప్పకుండా రాస్తాను ఈ పుస్తకం మీ పుస్తకం కొంచెం నాకు ఈ భగవద్గీత పూర్తి అవ్వనండి నేను రాస్తానన్నా లేదు నువ్వు రాస్తానన్నా ముందు రాయన్నాడు అంటే రెండు మూడు సార్లు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అట్లా కాదని చెప్పి భగవద్గీత వదలుపెట్టేసి ఆయన వేమన శతకం నేను రాశా అదే అందువల్లే నాకు దగ్గర అంత పెద్ద డబ్బులు లేవు కాబట్టి నేనేం చేసామంటే ఈ పుస్తకంలో ఈ దీంట్లోనే ఈ దీన్ని ఏమంటారు ఈ భగవద్గీతలోనే వేమన శతకం కూడా కలిపాం మేము అందుకని వేమన క్రియా వేమన క్రియాయోగం కలపడానికి ఆ కారణం అది అది సత్యం అది రాశాం రాసిన తర్వాత ఒక్కొక్క పా దానికి రియల్ అర్థం ఏంటో ఆయనే చెప్పాడు పాపం నేను రాసింది నేను నా అనకూడదు కానీ నేను రాసిన పుస్తకాలకి నా తెలివితేటలు ఏమాత్రం లేవు నాకు అసలు లేవు ఆయన చె మహానుభావులు చెప్పినవే నేను రాశాను అది దాంట్లో తప్పున్నా ఒప్పున్నా అది ఆయనవే నాదేం తప్పులేదు నేను అదే అనుకుంటా బా బాబాజీతో నాదేం ఎవరన్నా తిట్టినా కొట్టినా నేను నువ్వే చూసుకో నాకేం తెలియ పంపుతున్నావు అర్థంగా ఎందుకు మనమే నిజమేనండి ఎందుకంటే మనం మన చేతుల్లో ఏమీ లేదండి అంతా భగవంతుడే అది అందువల్ల అప్పుడు మా మన ఏమని చెప్పి రాసినటువంటి ఇది రాసా ఆ తర్వాత వేమన యొక్క ఆశ్రమం అది చూద్దాం అనేటువంటి తత్వంలో ఈ మధ్య రెండు మూడు సంవత్సరాలు అయిందనుకుంటాను మేము నాలుగు సంవత్సరాలు వంశీ అనే నా శిష్యుడు ఉన్నాడు వాళ్ళు మొత్తం సంసారం మొత్తం వెళ్ళి చూసొచ్చాం ఆయన్ని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ యొక్క ఆశ్రమం చూసి వచ్చాం చాలా బాగున్నాయి అయితే స్వామి మీరు అస్సాంలో పనిచేశారు కదా అస్సాంలో ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయంటారు ఇది కామాఖ్య శక్తి పీఠం దానికి సంబంధించి ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం శక్తి ఇప్పుడు క్రియాయోగంలో చేస్తుంది వైట్ మ్యాజిక్ శక్తి అంటారు అంటే పాజిటివ్ దీన్ని ఈ ప్రయోగాలు అక్కడ జరుగుతాయి అంటారు దాని గురించి మీకు ఏమన్నా అవగాహన అవగాహన అంటే నేను అనుకోవటం ఏంటంటే అసలు ఎక్కడా కూడా దేవతలు కానీ దేవతలు ఈ మాంసాహారం చేస్తారు అని ఎక్కడ లేదండి వీళ్ళు ఎందుకు రాశారో ఏమిటి రాశారో ఏమి రాస్తున్నారో నాకు అర్థం కాదు నేను వాళ్ళని తప్పు పట్టడం కాదు కానీ నాకు ఇంతవరకు ఎన్ని ఎంతమంది దేవతలు యువతలు కనపడ్డా కూడా ఎవరు కూడాను ఇది చేయరు ఎందుకు నేను కామాక్ష టెంపుల్లో కూడాను నేను నీ దా టెంపుల్కి రానని చెప్పాను అంటే నేను ఎందుకు నాయన అని చెప్పేసి అడిగితే ఏంటి ఈ మాంసం ఏంటి ఆ గొడ్లు బలి ఇవ్వటం ఏంటి అసలు దే దేవతలు అంటే చెప్తారు కదా వాడిని చంపుతున్నప్పుడు నువ్వు అసలు దేవత పెట్టావైనా అలా అని తిట్టాను తిడితే అప్పుడు ఆవిడేమంటే నేను చెప్పాన వీళ్ళని రాయమ కొట్టమని చెప్పేసి వాళ్ళు ఎదోళ్ళు చే చేస్తున్నారు నా నా తప్పే ఉంది ఎక్కడా కూడా అందుకని రావుడు కూడాను ఇవాళ కూడా రామాయణం రాస్తుంటే చూశాను నేను ఫలాల్ని ఫలాల్ని ఇచ్చాడు కానీ ఆయన అత్రిమహర్షి ఆశ్రమం గెలుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఫలాల్ని బలి ఇచ్చి అత్రిమహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్ళాడు పంచవటం నిర్మించుకోవటానికి అంతేగాని ఆ బలి అనేటువంటిది ఏమిటి అంటే త్యాగం బలి అంటే త్యాగం అందువలన ఈ బ్లా బ్లాక్ మ్యాజిక్స్ అనేసి లేవు అవి కాకపోతే ఏమిటంటే మీ యొక్క మైండ్ కనుక వీక్ అయితే మీ మనస్సు కనుక బలహీనపరిస్తే అందు మోసగాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వరద వసపరుచుకోవడానికి ట్రై చేస్తారు అంతకంటే ఏమీ లేదు దీంట్లో అంటే వశీకరణ విద్యలు అయితే ఉన్నాయంటారు హా వశీకరణ మంచి మంచి వశీకరణ విద్యలు అయితే ఉన్నాయి చెడ్డ వశీకరణ విద్యలు లేవు అసలు మంచి వశీకరణ విద్య అన్నారు ఇప్పుడు వశీకరణ చేయడం అయితే చేస్తాము ఆ చెడ్డకు వాడుకుంటున్నాము మంచి కదా వాడుకుంటున్నామో తెలియదు కదా కదా మనస్సుకి ఇప్పుడు మనం ఏ చేసినా కూడాను మనస్సుకు తెలుసు మనం ఏ మనం చేస్తుంది మంచా చెడ అనేది మనస్సుకు తెలుసు మనం తెలిసే ఇప్పుడు మాంసం తింటున్నాము అది ఆ మాత్రం తెలియదా ఒక జంతువును కొట్టి చంపి దాన్ని వండి తిన్నదని తెలియదా అది మన మనల్ని వండితే వస్తుందని మనం తెలీదా మనకి అది తెలిసే తింటున్నాం తెలియకుండా తింటున్నాం అనేది తప్పు అదే అంటాడు రామాయణాలు కూడా అదే రాశాడు ఎవడు ఏ చేసినా సరే అది తెలిసే చేస్తున్నాడు తెలియక ఎవడు చేయటం లేదు ఆ తర్వాత అది అలవాటైపోతుంది అందువలన అసలు అనకూడదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వస్తున్నటువంటి కరోనా ఏమిటి అంటే ఈ కరోనా అనేటువంటిది ఇప్పుడు వస్తుంది దానికి ఒక మంత్రం కూడా ఉంది ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణు శక్త ఏ నమ ఓం నమో భగవతే విష్ణు శక్తి ఓం హర హర నయనయ పచ పచ మద మద ఉత్సాదయ దూరే కురు స్వాహ ఓం హిమవంతం చీవ సహ 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 చంద్రమండలంగా స్వాహ అనుంది చాలా అర్థం ఉంది దాంట్లో తర్వాత చెప్తాను నేను అర్థం సో దీ దీంట్లో కూడాను ఎక్కడా కూడాను బలులు గిల్లులు అని లేవు అసలు అన్ని ఉన్న వశీకరణ ఏదన్నా ఉండేటట్టితే శిష్ట వశీకరణమే కానీ దుష్ట వశీకరణ ఉండదండి దుష్ట వసీకరణం అనేది వీక్ మైండ్ వాళ్ళు చేసేటటువంటి పనే తప్పితే అసలు మృతాదాహరణకి మ మన పిల్లవాడు ఎవడన్నా జబ్బు పడ్డాడు అనుకోండి అప్పుడు ఎవరన్నా వచ్చేదని చెప్తాడనుకోండి మ మన మైండ్ అప్పుడు పని చేయదు అందుకని వాడు చెప్పింది గబుక్ వాడు అనుసరిస్తాం మనం అట్లా కాకుండా మన మైండ్ ఉపయోగిస్తే అది ఇంకో మైండ్తో అవసరం లేదు అసలు ఇంకో మైండ్తో అవసరం లేకుండా మన మైండ్ ఉపయోగిస్తే చాలు థ్యాంక్ యూ గురుగారు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం సాధనా విషయాలు గురించి మరొక్క ఎపిసోడ్ చేద్దాం సాధన రహస్యాల గురించి సాధనా విషయాల గురించి అనేక విషయాలు మీ దగ్గర నుంచి తీసుకోవాలి మీ అనుభూతులను ఇప్పుడు తీసుకొని రావటం జరిగింది సాధనా విషయాలు దానిలో ఉన్నటువంటి మర్మాల గురించి శ్వాసను అస్త్రంగా ఎలా ప్రయోగించాలి అలాగే ఇప్పుడు మీరు ఎన్నో లీడ్లు ఇచ్చారు సెకండ్ ఎపిసోడ్కి ఈ పంచభూతాలకి పంచతత్వ ఇది అహంకారానికి బుద్ధికి ఉన్న సంబంధం ఏంటి అలాగే వచ్చేసి బలి విషయంలో బలి చక్రవర్తి విషయాలు కానివ్వండి ఇవన్నీ మరొక్క ఎపిసోడ్లో చేద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ